May 8 బుధవారం రోజున 10% యారన్ సబ్సిడీ కోసం జరిగే సమావేశాన్ని విజయవంతం చేయండి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రావతి సొసైటీ వద్ద పవర్లూమ్ యూనియన్ వార్డుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కార్మిక చట్టాలు హక్కుల రక్షణ కొరకు ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీకి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, కంది మల్లేశం, బెజుగం సురేష్, సదానందం, దశరథం, దామోదర్, గణేష్, విజయ్, ప్రసాద్, తిరుపతి, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చర్యలకు సంబంధించి 2022-23 సంవత్సరాల 10% యారన్ సబ్సిడీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే అందించాలని, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే పూర్తి చేసి మరి ప్రభుత్వం అందించాలని తదితర డిమాండ్ల మీద ఇక్కడ కార్మికులంతా చర్చించి మరి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అనుబంధంగా ఇండియా కూటమిలో భాగంగా భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా బలపరిచి ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ చేయాలి. మన సమస్యల పరిష్కారం కోసం సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలి. 10% యారన్ సబ్సిడీ కావచ్చు, వర్కర్ టు ఓనర్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎల్లుండి బుధవారం రోజున May 8 బుధవారం రోజున అంబబాయి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి ఒక్కరు రావాలి అని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సోదరులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా వర్కర్లకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీ మీద చర్చ జరిగింది. మరి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానని 15 రోజుల క్రితమే చెప్పడం జరిగింది, కానీ ఇంకా దాని ప్రతిపాదనలు ఇంకా ఏడీ ఆఫీస్ గారికి పంపించలేదు. కాబట్టి వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ఈ 3-4 రోజుల లోపలనే మరి వాళ్ళకి కార్మికులు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ విడుదల చేయాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓడేసి లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఈరోజు కార్మిక వర్గం నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి మరి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా పవర్లు ముఖ్యంగా పవర్లూమ్ వర్కర్లందరూ మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు మరి అంబాబాయి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున కార్మికులతోటి మన యారన్ సబ్సిడీ గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు అందరి డీటెయిల్స్ అందరికి సంబంధించిన వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మొత్తం సాయంత్రం అందరు పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను.